ఎన్నో శైవక్షేత్రాలకు నిలయమైన నల్లమల అడవులలో పాలంక క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది. కృష్ణానది ఒడ్డున వెలిసిన పాలంక వీరభద్రస్వామికి ప్రతి సంవత్సరం తులయేకాదశికి 3 రోజుల పాటు తిరునాళ్ళు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఆలయ ప్రాంతంలో సంతాన గద్దె లేదా చుక్కల పర్వతం ఉంది. అక్కడ పంచలింగాలపై జాలువారే నీటి బిందువుల కోసం భక్తులు క్యూ కడతారు. నీటి చుక్కలు అరచేతిలో పడిన దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం. వెంకటాద్రి పాలెంకు చెందిన బోడ నలగాటి వంశస్థులు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు. పాలంకకు చేరుకున్న భక్తులు అస్వస్థకు గురి కాకుండా ఐటీడీఏ అధికారుల సమక్షంలో పాలొట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తారు. పాలంక క్షేత్రం పక్కనే కొండ మీద నుండి జలపాతం జాలువారుతూ ఉంటుంది. దీని అందాలను బట్టి ఆంధ్ర నయాగర అన్న అతిశయోక్తి లేదు. అయితే ఈ మధ్యకాలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు సరిగా ఉండటలేదు. ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న ఏకైక దారి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం చేరుకొని అక్కడ నుండి గంజివారిపల్లెకు చేరుకుంటే పాలంక క్షేత్రానికి సంబంధించి ద్వార తోరణం కనిపిస్తుంది. అక్కడ నుంచి 34 కిలోమీటర్లు అటవీ మార్గాన ప్రయాణం చేస్తే మనం ఈ పాలంక క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ మధ్యలో పెద్దమ్మ, నారు తడుకుల పెంట అనే చెంచు గ్రామాలు మనకు కనిపిస్తాయి. భక్తులు ఎక్కువగా లారీలు, ట్రాక్టర్లలో వస్తారు. కొంతమంది భక్తులు కాలినడకన కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. 10% భక్తులు 2-వీలర్స్ అంటే బైకుల మీద కూడా వస్తారు. కానీ ఇది చాలా కఠినతరం. ఈ 34 కిలోమీటర్ల దారి మధ్యలో 10 వాగులు గుండ్రాళ్ళతో మయంతో నిండి ఉంటుంది. మధ్యలో టైరు పంక్చర్ అయితే చాలా ఇబ్బంది. గతంలో మహబూబ్నగర్ జిల్లా మధ్యమడుగు నుండి గుంటూరు జిల్లా గొట్టిపాళ్ల దగ్గర ఉన్న మరసపెంట తండా నుంచి ప్రైవేటు బోట్లలో భక్తులను పాలంకకు తీసుకువచ్చేవారు. అయితే 2016 సంవత్సరం నుంచి వాటిని ఆపివేయటం జరిగింది. పాలంక చేరిన కొంతమంది భక్తులు కాలినడకన పాలుట్ల, ఇష్టకామేశ్వరుల మీదుగా శ్రీశైలం కూడా దర్శిస్తూ ఉంటారు. ఈ పాలంక క్షేత్రానికి దగ్గరలో బోయకోట కూడా ఒకటి ఉంది. పాలంక క్షేత్రం